యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే నెక్స్ట్ టాపిక్ని చెప్పుకుంటున్నామా. ఇది మనకు టెన్సెస్ తర్వాత వచ్చేటువంటి యొక్క టాపిక్. ఇది ఈ టెన్సెస్ తర్వాత వచ్చేటువంటి యొక్క టాపిక్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దీంట్లో మనకు వెర్బ్ యొక్క రూపము అవసరం పడవచ్చు, లేదా బై అనే ప్రిపోజిషన్ ఇక్కడ రావడం అనేటువంటిది రావచ్చు. అంటే దీని ఖాళీల రూపంలో అడగవచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో అడగవచ్చు, గ్రామటికల్లీ ఏది ఎర్రర్ భాగంలో కూడా అడగవచ్చు. కాబట్టి మనం దీన్ని తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం చేస్తున్నాము. రైట్, ఇక ఇక్కడ ఒకసారి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి అనేది తెలుసుకుని దీని గురించి చెప్పుకుందాం. ద సెంటెన్స్, వాక్యం దట్ స్టార్ట్స్, ఏదైతే ప్రారంభించబడుతుందో, విత్ ద డోయర్ ఆఫ్ ద యాక్షన్, డోయర్ డూయర్ కాదు, దాన్ని డోయర్ అంటే వన్ హూ డస్, ఎవరైతే చేస్తారో. ఏంటి ఆఫ్ ద వర్క్ ఆర్ యాక్షన్, ఆఫ్ ద వర్క్ ఆర్ యాక్షన్ అంటే ఒక పనిని చేసేటువంటి యొక్క వ్యక్తి, డోయర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ వర్క్ ఆఫ్ ఆ పర్సన్, వన్ హూ డస్, పనిని చేసే వ్యక్తిని సబ్జెక్ట్ స్థానంలో ఉంచి చెబితే దాని యాక్టివ్ వాయిస్. అంటే ఇప్పుడు ఉదాహరణకు రామ కిల్ రావణ అంటాం, చంపడం అనేటువంటి పనిని ఎవరు చేశారు, రాముడు. ఎక్కడొచ్చింది రాముడు, సబ్జెక్ట్ స్థానంలో, అదే యాక్టివ్ వాయిస్. ఇది ద సెంటెన్స్ దట్ స్టార్ట్స్ విత్ ద డోయర్ ఆఫ్ ద వర్క్ ఆర్ యాక్షన్, పనిచేసే వ్యక్తిని సబ్జెక్ట్ స్థానంలో ఉంచి చెబితే దాని యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యము అంటాం. మరి అదే ద సెంటెన్స్ దట్ స్టార్ట్స్ విత్ ది రిసీవర్ పొందినటువంటి ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద వర్క్, రిసీవర్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద వర్క్ ఆర్ యాక్షన్, పని యొక్క ఫలితాన్ని పొందినటువంటి, రిసీవర్ ఆఫ్ ద రిజల్ట్, ఫలితాన్ని పొందినట్టు దేని యొక్క, ఆ పని యొక్క లేదా యాక్షన్ ఆ చర్య యొక్క, పని యొక్క ఫలితాన్ని పొందినటువంటి యొక్క వ్యక్తిని సబ్జెక్ట్ స్థానంలో అంటే దాంతో వాక్యం ప్రారంభమైతే సబ్జెక్ట్ స్థానంలో ఉంచితే అది ప్యాసివ్ వాయిస్. అంటే రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటాం చూడండి, మనం రావణ అనేది సబ్జెక్ట్ స్థానంలో వచ్చింది, వాజ్ కిల్డ్ చంపబడ్డాడు బై రామ, రావణుడు రాముని చేత చంపబడ్డాడు. చంపింది ఎవరు, రాముడు, సబ్జెక్ట్ స్థానం లేకుండా ఆబ్జెక్ట్ స్థానంలో. చంపబడింది రావణుడు, సబ్జెక్ట్ స్థానంలో వచ్చింది. అలా వస్తే ప్యాసివ్ వాయిస్. ఓకే, సబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఏదైనా కానీ పని చేస్తేనేమో యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ స్థానంలో ఉంది, పని యొక్క ఫలితాన్ని పొందితే ప్యాసివ్ వాయిస్. ఇది ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది. ఇక ఇక్కడ ఎగ్జాంపుల్ దాన్ని తెలియజేస్తే, ఇప్పుడు ఈ రెండు వాక్యాల యొక్క అర్థం ఏదైతే నేను చెప్పానో దాన్ని వివరించేటువంటి యొక్క ఉదాహరణ ఈ వాక్యము. ఏమి ఇచ్చారు చూడండి, ఇది ఏవి యాక్టివ్ వాయిస్. ఏమనుంది, ద కింగ్ అంటే ఏమని, సబ్జెక్ట్ అని అర్థం, కర్త. పనిష్డ్ దండించాడు, ఎలా ఉంది, V2లో ఉంది చూడండి, వెర్బ్ యొక్క రెండవ రూపం V2. ద సోల్జర్ ఆబ్జెక్ట్, ఇది అంటే పని యొక్క ఫలితాన్ని పొందినవాడు. పనిష్ చేయబడ్డవాడు ఎవరు, సోల్జర్. పనిష్ చేసింది ఎవరు, కింగ్. పని చేసిందేమో సబ్జెక్ట్, పని యొక్క ఫలితాన్ని పొందింది ఆబ్జెక్ట్. అలా ఉంటే ఏంటి, యాక్టివ్ వాయిస్. మరి ఇక్కడ నెక్స్ట్ వాక్యం చూడండి, పీవి. ఏముంది, ఆబ్జెక్ట్ని తీసుకొని చేంజ్ చేయడం జరిగింది, ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో రాయబడింది. అంటే ఇది ప్యాసివ్ వాయిస్, పని యొక్క ఫలితాన్ని పొందినటువంటి, ద సోల్జర్ సైనికుడు. మరి ఇది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ వచ్చి ఏమైందమ్మా, సబ్జెక్ట్. తర్వాత ఇది ఒకటవ మార్పు, మొదటి మార్పు ఇది. ఇక రెండవ మార్పు ఏంటంటే, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న వెర్బ్ ఏ టెన్స్లో ఉందో చూసి దానికి సూట్ అయ్యే బి యొక్క రూపం రాయడం, ఇది రెండవ మార్పు. బీ ఫామ్, సూటబుల్ బీ ఫామ్, రెండవ మార్పు. దేనికి సూటబుల్ బీ ఫామ్, ఇక్కడ యాక్టివ్ వాయిస్ వాక్యంలో ఇవ్వబడిన వెర్బ్కు సూట్ అయ్యే బీ ఫామ్, సరిగ్గా సూట్ అయ్యే బీ ఫామ్ రెండవ మార్పు అవుతుంది. ఇక్కడ V2 ఉంది కదా, V2 ఉన్నట్లయితే అది సింపుల్ పాస్ట్ని తెలియజేస్తుంది, సింపుల్ పాస్ట్కు వాజ్ ఆర్ వర్బ్ యొక్క రూపం వస్తుంది. అదే V1 ఉంటే సింపుల్ ప్రజెంట్ తెలియజేస్తుంది, యామ్ ఈజ్ ఆర్ వస్తుంది. ఇది రెండవ మార్పు, బీ ఫామ్ తగిన బి యొక్క రూపం. మూడవ మార్పు, ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా మూడవ మార్పు, V3 రాయడం అనేది మూడవ మార్పు, V3 రాయడం అనేటువంటిది మూడవ మార్పు. ఇట్లా మొదట ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి మొదటి మార్పు, రెండవ మార్పు వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దానికి సూట్ అయ్యే బీ ఫామ్ రాయాలి రెండవ మార్పు, మూడవ మార్పు యాక్టివ్ వాయిస్లోని వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క V3 రాయాలి, ఇది మూడవ మార్పు.
వరుస క్రమంలో ఇట్లా ఆర్డర్లో. నాలుగో మార్పు ప్రిపోజిషన్ వస్తుంది, సూటబుల్ ప్రిపోజిషన్. ఎక్కువగా బై అనే ప్రిపోజిషన్ వస్తుంది, ఎక్కువగా బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఒక నాలుగు ఐదు వెర్బులు ఉన్నాయి, వాటితో డిఫరెంట్ ప్రిపోజిషన్. ఇక మిగతా అన్నింటితోటి బై అనే ప్రిపోజిషనే వస్తుంది, రైట్. ఇది నాలుగో మార్పు. ఐదో మార్పు ఏంటంటే, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి ఆబ్జెక్ట్ స్థానంలో వ్రాయబడటం, ఐదవ మార్పు. ఇవి ఐదు మార్పులు. ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు జరిగే మార్పులు ఈ క్రమంలో ఉంటాయి, ఓకేనా. ఇక్కడ రేపు మనకి ఏమిస్తారు, యాక్టివ్ వాయిస్ కంటే అప్పుడప్పుడు ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఇస్తారు. ఇచ్చి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ వి త్రీ ఇవ్వచ్చమ్మా, బీ ఫామ్ ప్లస్ వి త్రీ. ఇక్కడ ఖాళీ రూపంలో అడగచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడగచ్చు, గ్రామటికల్ ఎర్రర్లో అడగచ్చు, రైట్. ఇలా దాంతోపాటు ఇక్కడ అడగచ్చు ప్రిపోజిషన్ దగ్గర. కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్, ఓకే. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. మనం ఏవి టు పీవి అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో తెలుసుకుందాం. మార్చేటప్పుడు మనం అనుసరించాల్సినటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా, ముందు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, చేంజెస్ ఫ్రమ్ ఏవి టు పీవి. చేంజెస్ ఫ్రమ్ ఏవి టు పీవి అంటే, ఏవి అంటే యాక్టివ్ వాయిస్, పీవి అంటే ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు జరిగే మార్పులు, మార్పులు, రైట్. ఇది చేంజెస్. ఏవిలో ఉన్న వాక్యాన్ని పీవీలోకి మార్చేటప్పుడు జరిగే మార్పులు ఏవి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఎన్ని రాసుకున్నాం, ఫైవ్ చేంజెస్. ఈ ఐదు మార్పులు మీ మనసులో ఉండాలి ఎప్పుడు, ఉంటే మనం రేపు ఎట్లడిగినా దాన్ని ఈజీగా పట్టేయగలుగుతాం, రైట్. మొదటి మార్పు, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఏవి. ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఏవి అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి యొక్క ఆబ్జెక్ట్ని ఏం చేయాలి, బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది పీవి. సబ్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా వ్రాయబడుతుంది. ఇంకా ఇక్కడ కొంచెం ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది సబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ఏవి, ఏవి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏవి. ఇప్పుడు దీన్ని మనం పీవీలోకి మారుస్తున్నాం. చూడండి, పీవీలోకి మార్చేటప్పుడు మొట్టమొదట ఏమని చెప్పుకున్నాం మనం, ఫస్ట్ రూల్ ఏంటి, ఏవీలోని ఆబ్జెక్ట్ను పీవీలో సబ్జెక్ట్గా వ్రాయాలి. ఏవీలోని ఆబ్జెక్ట్ను పీవీలో సబ్జెక్ట్, ఏవీలో ఆబ్జెక్ట్ ఏది, ఇక్కడ ఉంది. దీన్ని తీసుకొచ్చి మొట్టమొదట ఏం చేయాలి, పీవీలో సబ్జెక్ట్గా వ్రాయాలి. ఇది మొదటి మార్పు, రైట్. ఫస్ట్ చేంజ్ ఇది అయిపోయింది. ఏది, ఆబ్జెక్ట్ ఇన్ ఏవి బికమ్స్ ద సబ్జెక్ట్ ఇన్ పీవి, ఫస్ట్ చేంజ్. నెక్స్ట్ రెండవ మార్పు, ఏ సూటబుల్, సూటబుల్ అంటే తగిన, బీ ఫామ్, బీ యొక్క రూపం. బీ యొక్క రూపం ఏంటి, బీ యొక్క రూపాలు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, బీయింగ్ కానీ, బీన్ కానీ, బీ బీ కానీ, ఎనిమిది బీ యొక్క రూపాలు ఉన్నాయి. తగిన బీ యొక్క రూపం ఈజ్ టు బి యూజ్డ్, ఉపయోగించాలి. దేనికి తగిన బీ యొక్క రూపము, యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఇక్కడ వెర్బ్ ఉంది చూశారు కదా, ఈ వెర్బుకు సరిగ్గా సూట్ అయ్యే బీ ఫామ్. ఇది బీ ఫామ్, తగిన బీ యొక్క రూపము. ఇది రెండవ మార్పు. దేనికి తగిన బీ యొక్క రూపము, ఏవిలో ఉన్న వెర్బుకు సూట్ అయ్యే బీ యొక్క రూపం, రైట్. రెండవ మార్పు ఇది. ఇది ఇట్లా ఐడియా ఉంచుకోవాలి మనం, చాలా ఈజీగా చేయొచ్చు. థర్డ్ వన్, మూడో మార్పు ఏంటి, ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే వెర్బ్ యొక్క వి త్రీ. ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క ఏది రాయాలంటే వి త్రీ ఆఫ్ ద వెర్బ్ ఈజ్ టు బి యూజ్డ్. వెర్బ్ యొక్క మూడవ మార్పు, మూడవ రూపము ఇక్కడ వి త్రీ. ఇది మూడవ మార్పు. అది ఏ టెన్స్లో అయినా ఉండనియండి, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఈ ఎనిమిది టెన్స్లలో దేంట్లోనైనా ఉండనియండి. ఇక్కడ మాత్రం మెయిన్ వెర్బ్ ఎలా ఉండాలి, వి త్రీ రాయాలి. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఈజ్ టు బి యూజ్డ్, మూడవ మార్పు.
నాలుగవ మార్పు చూడండి, ఏ సూటబుల్ తగిన ప్రిపోజిషన్, తగిన ప్రిపోజిషన్, ప్రిఫరబ్లీ ప్రధానంగా, మెయిన్లీ ప్రధానంగా, మెయిన్లీ ప్రిఫరబ్లీ అంటే ప్రధానంగా, మెయిన్లీ అనే అర్థంలో, ఎక్కువగా ప్రధానంగా, ఏంటట బై ఈజ్ టు బి యూస్డ్, బై అనే దాన్ని ఉపయోగించాలి. ఎక్కువగా బై అనేది వస్తుంది, బై ఒక్కటే కాదమ్మా, ప్రధానంగా బై. ఒక్క నాలుగైదు వెర్బులు ఉంటాయి, నేను మీకు అది ప్రత్యేకంగా చెబుతాను, వాటితో వచ్చినప్పుడు బై బదులుగా వేరే వస్తుంది, మిగతా మాత్రం అన్నింటితో 99% వెర్బ్స్తో ఇదే వస్తుంది. బై అనేది ఎన్నో మార్పు, ఇది బై అనేది నాలుగవ మార్పు, అంటే ప్రిపోజిషన్, బై అనే కాదు ఇక్కడ ఏమనుకోవాలి మనం, ప్రిపోజిషన్ అనేది మెయిన్. 99% అదే కాబట్టి బై అని రాస్తున్నాం అంతే, రైట్. నెక్స్ట్ ఐదవ మార్పు, చివరి మార్పు, ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఏవి. ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఏవి అంటే యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ బికమ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది పీవి, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అయింది. ఓ ఇలా చూడండి, రివర్స్, ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఏవి బికమ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది పీవి, ఇది ఇక్కడ మనం గమనించాల్సింది, ఫుల్ స్టాప్. ఐదు మార్పులు ఇది. మొదటి మార్పు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, రెండో మార్పు బీ ఫామ్, మూడో మార్పు V3, నాలుగో మార్పు ప్రిపోజిషన్ ప్రధానంగా బై, ఐదో మార్పు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. ఇందులో గమనించండి, రెండు మార్పుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అవి, రెండవ మార్పు మూడో మార్పు దగ్గర కేర్ఫుల్గా ఉండాలి ఈ రెండు, దాంతోపాటు ప్రిపోజిషన్ దగ్గర కూడా. ఇక ఒకటో మార్పు ఐదో మార్పు ఏమని చెప్పండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, అది పెద్ద ఇబ్బంది పెట్టేది లేదు. ఓ ఈ రెండు మూడు నాలుగు దగ్గరే రేపు మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రావచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో రావచ్చు, గ్రామటికల్ ఎర్రర్లో కూడా ఇక్కడే రావడానికి అవకాశం ఉంటుంది.